ఆ రోజేమో పచ్చ పార్టీలు ఉండే ఆయన. పచ్చ పార్టీలో ఉన్నప్పుడు మేము సమగ్ర సర్వే చేపడితే ఏ రకంగా మాట్లాడిండో చూసిండ్రు. ఇప్పుడు మూడు రంగుల జెండాల పార్టీలు చేరి ఏ రకంగా సర్వే చేస్తుండో కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు అడ్డమైన ప్రశ్నలు అడుగుతున్నది ఎవడు? ఇవాళ సర్వేలు ఏమేమి అడుగుతున్నావు మీకు తెలియదా? వైసాబ్ మీ అందరి దగ్గర రాలేదా? నీ ఆస్తి ఎంత? నీకు మోటార్ సైకిల్ ఉందా? నీకు టీవీ ఉందా? నీ గ్రైండర్ ఉందా? నీ కారు ఉందా? నీ ట్రాక్టర్ ఉందా? నీకు భూమి ఉందా? నీ కొడుకు ఏం చేస్తుండని అడ్డమైన ప్రశ్నలు వేస్తున్నాడు ఎవడు? ఇప్పుడు ఇప్పుడు మెడ మీద తలకాయ లేనివాడు ఎవడు? ఆ రోజు ఏమన్నాడు? మెడ మీద తలకాయ లేనివాడు ఎవడు? వాడు ఇట్లాంటి ప్రశ్నలు అడుగుతారా అన్నాడు. ఇప్పుడు ఇప్పుడు చెప్పాలి రేవంత్ రెడ్డి గారు, అడ్డమైన ప్రశ్నలు ఇస్తున్నాడు ఎవడు? మెడ మీద తలకాయ లేనివాడు ఎవడో ఇవాళ ఆయన చెప్పాలి, ఆయనే సమాధానం చెప్పాలి. బీఆర్ఎస్ హయాంలో కొన్ని అక్రమ కట్టడాలను కోలిస్తే అది జాతి ద్రోహం అని, అది క్రిమినల్ వేస్టల్ అని కిరాక్ మాటలు మాట్లాడాడు రేవంత్ రెడ్డి. ఆ రోజు ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇష్టం వచ్చినట్టుగా పేదల ఇండ్లను ఏ రకంగా గూలుస్తున్నాడో మీరు చూశారు. ఇది అన్యాయం అని అడ్డొస్తామని మేము మాట్లాడితే మమ్మల్ని కూడా బుల్డోజర్లు ఎక్కించి మిమ్మల్ని తొక్కుతా చంపుతా అని ఎంత ఘోరంగా ఈ ముఖ్యమంత్రి మాట్లాడిండో మీరు చూశాం. ఇవాళ హైదరాబాద్లో ఎక్కడ చూసినా రేవంత్ రెడ్డి విధ్వంసాలు శిథిలాలే కనబడతాయి. ఈయన ఏడాది పాలనలో కూల్చిన ఇండ్లే ఎక్కువ, కట్టిన ఇల్లు అయితే ఒక్కట్లేదు. ఏడాది రేవంత్ రెడ్డి పాలనలో కట్టిన ఇల్లు ఒక్కటి లేదు, ఎక్కడ పోయినా కూల్చిన శిథిలాలు మాత్రం కనబడతాయి. పాపం ఆ పసిపాప నా పుస్తకాలు తెచ్చుకుంటా, మా నాన్న కొనిచ్చిన వాటర్ బాటిల్ తెచ్చుకుంటా అంటే కూడా సమయం ఇవ్వకుండా కూల్చినవు కదా. ఈజ్ ఇట్ నాట్ క్రిమినల్ వేస్ట్ మిస్టర్ రేవంత్ రెడ్డి? ఇది క్రిమినల్ వేస్ట్ కాదా? ఆ పిల్ల విద్యా సంవత్సరం, అమ్మాయి విద్యా సంవత్సరాన్ని కూడా ఆగం చేసినావు. మానవత్వం లేకుండా వాటర్ బాటిల్ని కూడా తెచ్చుకోకుండా కూల్చినవే. మరి ఆ రోజు నువ్వేం మాట్లాడినావు, ఇవాళ నువ్వు చేస్తున్నది ఏందో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకో. చూస్తే ఎన్ని ఉన్నాయో, ఇంకా చాలా ఉన్నాయని. ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో పోలీసుల గురించి కన్నీరు పెట్టి, అధికారంలోకి రాగానే పోలీసులతోని పోలీసుల కుటుంబ సభ్యులతో కన్నీరు పెట్టించాడు. ఆనాడేమో మొసలి కన్నీరు, ఇప్పుడేమో ఆ కుటుంబాలతోని ఆ పోలీసులతో కన్నీరు పెట్టించాడు. ఆనాడేమో డ్రాయర్ కోసుకపోయిన బాధలు నాకు తెలుసు అన్నాడు, ఇప్పుడేమో రేవంత్ రెడ్డి గారు గుండెలు కోసుకపోయేంత బాధలు వాళ్ళతో పెట్టిస్తున్నాడు, బాధ పెట్టిస్తున్నాడు వాళ్ళకు. అప్పుడు తనది కూడా పోలీస్ కుటుంబమే అన్నాడు, ఇప్పుడేమో పోలీస్ కుటుంబాలను రాచి రంపాన పెడుతున్నాడు. ఏమడిగినరా పోలీసులు? వీ వాంట్ జస్టిస్ అన్నారు, వీ వాంట్ ఏక్ పోలీసింగ్ అన్నారు. అది వాళ్ళ డిమాండ్ కాదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నువ్వు ఇచ్చిన మాట. నీ మాట నిలబెట్టుకో రేవంత్ రెడ్డి, నువ్వు ఆ రోజు ఏ మాట ఇచ్చినవో అది నిలబెట్టుకో అని అడిగిన పాపానికి డిస్మిస్లు, సస్పెన్షన్లు, ఛార్జ్ మెమోలు ఇచ్చినావు. 39 మంది ఉద్యోగాలు కూడా వీకినావు. పోలీసుల చేత పోలీసుల కుటుంబ సభ్యుల్ని అరెస్ట్ చేయించిన ఘనత ఇది రేవంత్ రెడ్డిది. ఇది కాదా డబుల్ స్టాండర్డ్? నిజంగా నువ్వు పోలీస్ కుటుంబం నుంచి వచ్చిన వాడివైతే, చీమునెత్తురుంటే, మాట మీద ఉండేవాడివైతే ఏక్ పోలీసింగ్ చేయాలన్నా వద్దా? వాళ్ళు రోడ్ల మీదకి రాగానే హోంమంత్రిగా ముఖ్యమంత్రిగా ఉన్న నువ్వు వాళ్ళని పీలిచి మాట్లాడి ఇచ్చిన మాట నిలబెట్టుకొని సమస్యను పరిష్కారం చేయాలి. కానీ వాళ్ళను అరెస్ట్ చేసినావు, డిస్మిస్ చేసినావు, ఉద్యోగాలు ఉడబీకి నీ యొక్క నియంతృత్వాన్ని చాటుకున్నావు. ఇది డబుల్ స్టాండర్డ్. మద్యం వద్దని పద్యం, ఇప్పుడేమో మద్యమే మాద్యం. ఇది రేవంత్ తీరు. ఇప్పుడేం, నేను అసెంబ్లీలో కూడా అడిగిన మాట, ఈ సంవత్సరం బడ్జెట్లో గత సంవత్సరం కంటే 10,000 కోట్ల రూపాయలు మద్యం మీద అధిక ఆదాయం కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు వీళ్ళు, బడ్జెట్లో పెట్టుకున్నారు. ఈ మధ్య రేవంత్ రెడ్డి ఎక్సైజ్ శాఖను రివ్యూ చేసినాడు. రివ్యూ చేసి అమ్మకాలు తగ్గుతున్నాయి, సేల్స్ పెరగాలి కదా, పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఏ సర్కిల్ పరిధిలో ఏ జిల్లాలో మద్యం అమ్మకాలు తగ్గినాయో ఆ అధికారులందరికీ ఛార్జ్ మెమోలు ఇచ్చిండి. 30 మంది ఎక్సైజ్ అధికారులకు, ఎక్సైజ్ సిఐలకు, ఎక్సైజ్ సూపరింటెండెంట్లకు మీ ఏరియాలో మద్యం తక్కువ అమ్ముతున్నది, మీరు అమ్ముతారా అమ్మారా అని ఛార్జ్ మెమోలు ఇచ్చిండు వాళ్ళకు. మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తామో అని బెదిరించాడు. అంటే ఇప్పుడు ఎవడు తాగుబోతారు తెలంగాణ చేస్తుండ్రు రేవంత్ రెడ్డి? ఆనాడేమో గత ప్రభుత్వం మీద విరుచుకుపడ్డావు, ఇవాళ అంతకంటే ఎక్కువ 10,000 కోట్లు మద్యాన్ని ఎక్కువగా తాగించాలి, 10,000 కోట్లు అదనపు ఆదాయం రావాలని ఇవాళ లక్ష్యంగా పెట్టుకొని ఛార్జ్ మెమోలు ఇచ్చిన రేవంత్ రెడ్డి నిజస్వరూపం ఇప్పుడు మనం చూస్తున్నాం. ఆనాటి స్వరూపమేంది, ఈనాటి నిజస్వరూపం ఈరోజు మన ముందు కనబడుతుంది. అంటే ఇవాళ బెల్ట్ షాపులు
ఆ రోజు గ్రామానికి కోర్టు ఉంటే రేవంత్ రెడ్డి పాలనలో గల్లీకి ఒక బెల్ట్ షాప్ వచ్చింది. ఆడపిల్లల మంగళసూత్రాలు తెంపే కార్యక్రమం చేపడుతున్నాడు ఆయన. అంటే ఇప్పుడు వాళ్ళ ప్రాణాలు బోవా, తాగి తాగి వాళ్ళ లివర్లు బోవా, మరి నువ్వు మధ్య నిషేధాన్ని తెస్తా క్రమంగా అన్నావు కానీ నిషేధం తెస్తలేవు. ఇప్పుడు ఇంకా 10,000 కోట్లు ఎక్కువ తాగిచ్చే పని చేస్తుండు. ఇది మద్యం విషయంలో, మహిళల విషయంలో రేవంత్ రెడ్డి యొక్క మాయదారి మాటలు మనం చూసాం. ఇక అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు మీరందరూ కూడా విన్నారు చాలాసార్లు కూడా, పదే పదే ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైద్ది అనేటువంటి రీతుల్లో కాళేశ్వరం గురించి ముఖ్యమంత్రి గారి గోబల్స్ ఎట్లా ప్రచారం చేశారో మీకు తెలుసు. ఒకవైపు ఏమో కాళేశ్వరం కూలైపోయింది, లేనే లేదు, 100,000 కోట్లు వృధా అయిందని మాట్లాడతాడు. మరోవైపు మీరు చూస్తున్నారు మొన్న ఈ మధ్య ముఖ్యమంత్రి గారి రివ్యూ తర్వాత ప్రెస్ నోట్ వచ్చింది, మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కు 20 TMCల నీళ్లు, మల్లన్న సాగర్ నుంచి మూసీ పునరుద్ధరణకు 5 TMCల నీళ్లు. మరి కాళేశ్వరం కూలైపోతే మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కు నీళ్లు ఎట్లొస్తాయి? మల్లన్న సాగర్ కాళేశ్వరంలో అంతర్భాగం కాదా? కొండపోచమ్మ సాగర్ మల్లన్న సాగర్లో అంతర్భాగం కాదా?